పద్మశ్రీ గారు, రాష్ట్రంలో ఎన్నో అడ్డంకులు ఎన్నో అవరోధాల తర్వాత యావత్ రాష్ట్రం అంతా స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్నాయి. నామినేషన్ ప్రక్రియ కూడా దాదాపుగా మొదలవుతుంది. ఈ తరుణంలో యునానిమస్కి ఏకగ్రీవాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అదేవిధంగా ఏకగ్రీవాలకి ఎక్కువ నిధులు కూడా కేటాయిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ని అసలు కాంగ్రెస్ పార్టీ తరఫున సుంకర పద్మశ్రీ గారు ఏ విధంగా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తన పార్టీకి చెందిన వాళ్ళనే ఏకగ్రీవాలు చేసుకోవటం కోసం తాయిలాలు ప్రకటించినట్టుగా కనపడతా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీతత్వం అనేది ఉండాలి. అభ్యర్థుల మధ్య పోటీ ఉంటేనే అదే పోటీతత్వంతో గ్రామాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. సరే, పంచాయతీలకి ఎక్కువ నిధులు ఇస్తాము ఏకగ్రీవాలు చేసుకుంటే అంటే, నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఒక మంచి అభ్యర్థిని సెలెక్ట్ చేసి పార్టీలకు అతీతంగా ఏకగ్రీవం చేయమంటే వైసీపీ ఒప్పుకుంటుందా? కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళ మాత్రమే ఏదో ఒక రకంగా ఇతర పార్టీల నేతలను బెదిరించి ఈ తాయిలాలు ప్రకటించి ప్రలోభ పెట్టి ఏకగ్రీవాలు చేసుకోవాలన్నటువంటి తాపత్రయం తప్ప మంచి అభ్యర్థులకి అవకాశం ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేవలం మీ పార్టీ వ్యక్తులకు మాత్రమే ఏకగ్రీవాలు చేసుకోవడానికి ప్రాధాన్యతను ఇవ్వకుండా, మరీ ముఖ్యంగా ఈ రోజున ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రక్రియ చూస్తూ ఉంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మొదటి నుంచి కూడా ఎలక్షన్లు జరగాలి, మనకి పంచాయతీ ఎన్నికలు జరిగితేనే మనకి కేంద్రానికి చెందినటువంటి నిధులు వస్తాయి అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ 19 నెలల అరాచక పాలనలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది, వైసీపీ అభ్యర్థులు గెలవరు అని చెప్పి ఎలక్షన్ని దాటవేసే ప్రయత్నం ఏదో ఒక వంక పెట్టి చేస్తూ ఉన్నాడు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అవసరం? మా ప్రజల నిధులను దుర్వినియోగం చేస్తూ ఎలక్షన్లు ఆపటం కోసం హైకోర్టుకు వెళ్తారు, కాదంటే సుప్రీంకోర్టుకు వెళ్తారు. మరీ ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకులని చెప్పుకోబడేటువంటి ఒక ఇద్దరు రెడ్లు, చంద్రశేఖర్ రెడ్డి, ఇంకొక అతను ఎవరో ఉన్నాడు వెంకటరామి రెడ్డి, అవసరమైతే ప్రాణాలు కూడా తీసేస్తామనే స్థాయికి దిగజారి మాట్లాడుతూ ఉన్నారు అంటే, మిగిలిన ఉద్యోగ సంఘాలు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మమ్మల్ని ఎందుకు బజారును కిడుస్తూ ఉన్నారు? మేము ఎంతో గౌరవంగా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నాం, మేమందరం రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగానికి లోబడి పనిచేసుకునే వాళ్ళం, ఎలక్షన్లు పెట్టినటువంటి మాత్రాన మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తున్నా కూడా వినకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందటం కోసం మీడియా ముందుకు వచ్చి ఎవరిని లెక్క చేయకుండా కోర్టులు ఒకడంటాడు, సుప్రీంకోర్టు తీర్పిచ్చినంత మాత్రాన మేము పనిచేసే పరిస్థితుల్లో లేమంట. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒళ్ళు మదమిక్కి కొట్టుకుంటా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఫ్రాక్షన్ రాజకీయాలని ఉద్యోగ సంఘాల్లో కూడా తీసుకొచ్చి మరి వాళ్ళని కూడా భయపెట్టి ఏదో రకంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయటం తప్ప అంతకంటే ఏమీ కాదు. ఏదేమైనా కానీ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ న్యాయస్థానాలు తీర్పు ఇవ్వటం జరిగింది. ఈ రోజున సజావుగా అందరూ ఉద్యోగ సంఘాలందరూ కూడా సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. శాంతియుతంగా ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరగాలి, దానికి అన్ని పార్టీలు కూడా సహకరిస్తూ ఉన్నాయి, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. అతను కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సహకరించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఇదే స్థానిక సంస్థలకు సంబంధించి గతంలో మార్చిలో నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో, నామినేషన్లు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే గతంలో ఎప్పుడూ లేనన్నీ ఏకగ్రీవాలను మన రాష్ట్రంలో చూసాం. దాన్ని తీవ్రంగా ప్రతిపక్షాలు, అన్ని ఇతర రాజకీయ పక్ష ఒక అధికార పక్షం మినహా అన్ని పార్టీలు వాటిని వ్యతిరేకించడం జరిగింది. అయితే ఈసారి నామినేషన్లు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? గతంలో చూసినటువంటి ఏకగ్రీవాల పరిస్థితి అనుకోవచ్చు? అంతకంటే దిగజారే విధంగా రాజకీయాలు ఉంటాయి అని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. మేము పెద్దగా ఏమీ గొప్పగా ఏమి ఊహించుకోవట్లా. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంతకుముందు అభ్యర్థులపైన దాడులు చేసి ప్రలోభ పెట్టి దౌర్జన్యాలు చేసి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళపైన భౌతిక దాడులకు కూడా పాల్పడి వైసీపీ నేతలు వాళ్ళతో విత్డ్రాల్ చేయించడం జరిగింది. నామినేషన్ వేయటానికి కూడా, నామినేషన్కి దాఖలు చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గమనించింది కాబట్టే అప్పుడు ఎలక్షన్ కమిషను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వాటన్నిటినీ కూడా క్యాన్సిల్ చేయాలి అని చెప్పి ఆలోచన కనిపించింది. అందుకే మేము కాంగ్రెస్ పార్టీగా మా పిసిసి అధ్యక్షులు సల్యానాథ్ గారు ఇప్పటికీ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కొరతా ఉన్నారు. కేవలం పంచాయతీ ఎన్నికలు నిర్వహించటమే కాదు, ఇంతకుముందు మీరు చేపట్టినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ ఎన్నికల్లో అనేక రకాలుగా దాడులు జరిగి ప్రలోభాలకు గురి చేసి దౌర్జన్యాలు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. కోర్టులకు కూడా వెళ్ళాయి కొన్ని రాజకీయ పార్టీలు.
అందుకని వాటిని కూడా అన్నిటినీ క్యాన్సిల్ చేసి మొత్తం అన్ని స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. దానికి ఇప్పటివరకు కూడా రమేష్ కుమార్ గారు స్పందించలేదు. కానీ ఈ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా తక్షణమే అప్పుడు ఏ దౌర్జన్యాలకు పాల్పడి వైసీపీ ఏకగ్రీవాలు చేసుకుందో వాటన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎలక్షన్లు నిర్వహించాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ఎలక్షన్స్ జరగకుండా ఆపేందుకు ప్రభుత్వం శాయశక్తిలో ప్రయత్నించి హైకోర్టు, డివిజనల్ బెంచ్, సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో అప్పటి నుంచి మేము ఎలక్షన్స్కి వ్యతిరేకం కాదు, మేము ఎలక్షన్స్లో పాల్గొంటాం, ఎవరికి రానని మెజార్టీ సీట్లు సంపాదిస్తామనే మాటలు చెప్తా ఉన్నారు ప్రభుత్వం. దాన్ని విధంగా చూస్తాం. దానికోసమే కదా ఇవాళ రోజున పెద్ద పెద్ద యాడ్లు ఏ పేపర్ ఓపెన్ చేసినా కానీ మీకు ఫ్రంట్ పేజ్ కనపడతా ఉంది. ఇంతకుముందు మేజర్ పంచాయతీలకి ఏకగ్రీవం అయితే 10 లక్షల రూపాయలు ఇచ్చేవాటికి సడన్గా ఇవాళ రోజున 20 లక్షల రూపాయలు ఇస్తాము గ్రామాభివృద్ధి కోసం అని చెప్పి చెప్తే జనాలేమీ చెవుల్లో పువ్వు పెట్టుకునిలేరు జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ అర్థమవుతా ఉంది మీరు గెలవలేరు కాబట్టి, గెలవలేమన్న భయం ఉంది కాబట్టి ఈ రోజున ఈ విధంగా కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఎన్నికలు అనేవి జరగాలి సజావుగా, దాంతోపాటు అభ్యర్థుల మధ్య పోటీ అనేది ఉండాలి. పోటీ ఉంటేనే గ్రామాలలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓకే కొన్ని ప్రాంతాల్లో అవకాశం ఉన్నంతవరకు కూడా ఏకగ్రీవాలు చేసుకోవడంలో తప్పులేదు, గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయి కాబట్టి. కానీ ఈ విధంగా మీరు ఇదొక బెదిరింపు చర్యలకు పాల్పడే విధంగా ఉంది ఈ యాక్షన్ కూడా మీది, రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందుకనే ప్రజలు గమనించి అవకాశం ఉన్నంతవరకు కూడా మీ మీ గ్రామాలలో మంచి అభ్యర్థులకి గ్రామాభివృద్ధికి వాళ్ళు కృషి చేస్తారు అని నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులకి ఏకగ్రీవాలు చేసుకుందాం. లేదంటే మేము అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు కూడా కోరుకునేది అన్ని స్థానాల్లో కూడా ఆయా పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు పోటీలో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ప్రజలకి ఏ కేవలం చేస్తున్నటువంటి మోసాన్ని కానీ ఎండగట్టి అధికార పార్టీ నేతలు ఎవరూ కూడా దౌర్జన్యాలకు పాల్పడకుండా మరీ ముఖ్యంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరూ కూడా గెలవకుండా మా ప్రయత్నాలు మేము చేయబోతా ఉన్నాం. అయితే చివరిగా అసలు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలకు సంబంధించి తమ ఉనికిని చాటుకునేందుకు ఏ విధంగా వ్యూహం రచించుకోబోతాం? మా పిసిసి అధ్యక్షులు శైలజనాథ్ గారు ఆల్రెడీ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని పంచాయతీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉండాలి అని చెప్పి అవకాశం ఉన్నంతవరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము జగన్మోహన్ రెడ్డికి భయపడట్లా, మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన కాంగ్రెస్ పార్టీ ఈ రోజున యుద్ధం చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ని కాపాడటం విషయంలోనేంటి, అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతులు లక్షలాది మంది రోడ్ల మీద ఉన్నారు, అది కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో మేము మా పాత్ర మేము పోషించబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టి ప్రజలకు అన్నీ వివరించి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో, అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది, దానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేసి నిధులు తీసుకురానేటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రజలు గమనించాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.